తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు జరిగిపోయాయి. వాహన సేవలు అందుకునే మలయప్ప స్వామిని భక్త కోటిని కటాక్షించనున్నారు. తిరుమలేశుని బ్రహ్మోత్సవాలలో వాహన సేవల వైశిష్ట్యం చాలా చాలా గొప్పది. పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వెంకటాద్రిపై వెలసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవుణ్ణి పిలిచి లోక కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపిస్తాడు. ఈ మేరకు ఆనంద నిలయం మధ్యలో ఆవిర్భవించిన వెంకటేశ్వరుడికి కన్యామాసం అంటే ఆశ్వయుజ మాసంలోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అందువల్లే ఇవి బ్రహ్మోత్సవాలుగా అప్పటి నుండి నిరాటంకంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగానే 12 వరకు 9 రోజుల పాటు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్ప స్వామివారు వివిధ వాహనాలపై ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనం కల్పిస్తారు. బ్రహ్మోత్సవ వాహన సేవలో పాల్గొనే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీవారి వాహన సేవలతో పాటు మూల విరాట్ దర్శనం కల్పించేందుకు టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఉదయం వాహన సేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహన సేవ 7 నుండి 9 గంటల వరకు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టంగా గరుడ వాహన సేవను మాత్రం సాయంత్రం 6:30 నుంచి ప్రారంభం కానుంది. రాత్రి 11 గంటల వరకు జరుగుతుంది. ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులను ఆకట్టుకునేలా రంగవల్లికలు తీర్చిదిద్దిన టీటీడీ గ్యాలరీలో వేచి ఉండే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. సాయంత్రం 5:45 నుండి 6 గంటల మధ్య మీనలగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభం కానుండగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి సమక్షంలో వేద గానాల మంగళ వాయిద్యాల మధ్య అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగరవేస్తారు. సకల దేవతలను అష్ట దిగ్భాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఆ తరువాత 9 గంటల నుండి 11 గంటల వరకు పెదశేష వాహనంపై మలయప్ప స్వామి దర్శనమిస్తారు. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల్లో ప్రతి అడుగు ప్రత్యేకమే, ప్రతి సేవ వైభవోపేతమే. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వైశిష్ట్యం చాలా గొప్పది. 4 తొలిరోజు 9 గంటలకు పెదశేష వాహనంపై మొదటి రోజు శ్రీదేవి భూదేవి సహిత శ్రీ మలయప్ప స్వామి వారు 7 తలల స్వర్ణ శేషవాహనంపై పెదశేష వాహన సేవ అందుకుంటారు. తిరుమాడ వీధుల్లో భక్తులను ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడని భక్తులు నమ్ముతారు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపర యుగంలో బలరాముడిగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉంటాడు శేషుడు. వైకుంఠంలోని నిత్య నూరులలో ఇతడు ఆర్ధుడు, భూభారాన్ని వహించేది శేషుడే. అందుకే శేషవాహనం ముఖ్యంగా దాస్య భక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి. ఇక 5 అక్టోబర్ చినశేష వాహన సేవ. మలయప్ప స్వామి 5 తలల చినశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. శేషవాహనం ఈ శేషి భావాన్ని సూచిస్తుంది. చినశేష వాహనం దర్శిస్తే భక్తులకు కుండలిని యోగ సిద్ధఫలం లభిస్తుంది. 6 అక్టోబర్ సింహవాహనంపై దర్శనం. 3 రోజు ఉదయం మలయప్ప స్వామి సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తాడు. దశావతారాల్లో 4వది నరసింహావతారం. యోగ శాస్త్రంలో సింహం బలానికి వేగానికి ఆదర్శం. భక్తులు సింహబలమంతటి భక్తి బలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడని వాహన సేవలో అంతరార్థం. 6 అక్టోబర్ ముత్యపు పందిరి వాహనం. మలయప్ప స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తాడు. ఆదిశేషుడి పడగలను ముత్యాల గొడుగుగా పూనిన స్వామివారిని దర్శించినా స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయి. 7 అక్టోబర్ కల్పవృక్ష వాహన సేవ. బ్రహ్మోత్సవాల్లో 4వ రోజు మలయప్ప స్వామి ఉభయ దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై దర్శనమిస్తాడు. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలి దప్పులుండవు,
పూర్వ జన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాకుండా కల్పవృక్షం కోరుకున్న ఫలాలని ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారు. అక్టోబర్ 7 సర్వభూపాల వాహనం. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరుత్రి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతారు. అక్టోబర్ 8 మోహిని అవతారం. శ్రీవారు మోహిని రూపంలో శృంగార రసాది దేవతగా భావిస్తూ దర్శనమిస్తారు. పక్కనే స్వామి దంతపు పల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు. ప్రపంచమంతా తన మాయా విలాసమని, తనకు భక్తులైన వారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహిని రూపం ద్వారా చెప్తాడు. అక్టోబర్ 8 గరుడ వాహనం. గరుడ వాహనంపై జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ మలయప్ప స్వామివారు తిరుమాణ వీధుల్లో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్య మంగళ రూప దర్శనమిస్తాడు. మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుణ్ణి దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి. స్వామివారు భక్తకోటికి ఈ విధంగా తెలియజెప్తాడు. అక్టోబర్ 9 హనుమంత వాహనం. శేషాచలదీసుడు రాముని అవతారంలో దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవద్భక్తుల్లో అగ్రగణ్యుడు. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులను ఇరువురిని చూసిన వారికి వేదాల తత్వం ఒనుగురుతుంది. అలాగే అక్టోబర్ 9 సాయంత్రం స్వర్ణరథంపై, అక్టోబర్ 9 7 గంటలకు గజవాహనంపై భక్తులకు దర్శనమిస్తాడు. ఇక అక్టోబర్ 10 సూర్యప్రభ వాహనం. సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరుమాణ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. సూర్యప్రభ వాహనంపైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు సూర్యదేవుడి అనుగ్రహం వల్ల భక్తకోటికి సిద్ధిస్తాయి. అక్టోబర్ 10 చంద్రప్రభ వాహనం. శ్రీ మలయప్ప స్వామి చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తాడు. భక్తుల కళ్ళు వికసిస్తాయి స్వామిని చూడగానే. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే 3 తాపాలను ఇది నివారిస్తుంది. అక్టోబర్ 11 శ్రీవారి రథోత్సవం. ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చుతారు. సకల జీవుల్లో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన రథాన్ని తానే లాగుతాడని అన్నమయ్య అనడం ముదావహం. అక్టోబర్ 11 అశ్వవాహనం. ఉపనిషిత్తులు ఇంద్రియాలను, గుర్రాలను వర్ణిస్తున్నాయి. ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులకు కలిదోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంతో చెబుతాడు. అక్టోబర్ 12 చక్రస్నానం. చక్రస్నానం యజ్ఞాతంలో ఆచరించే అభివృద్ధి స్నానమే. ముందుగా ఉభయ దేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రతాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రతాళ్వార్ ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులు అందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞ ఫలాన్ని పొందుతారు. అక్టోబర్ 12 ఆఖరి రోజు 7 గంటలకు ధ్వజారోహణం. బ్రహ్మోత్సవాల్లో చివరిదైన 9వ రోజు రాత్రి బంగారు తిరుచి ఉత్సవం తర్వాత ధ్వజారోహణం శాస్త్రోక్తంగా జరుగుతుంది. ధ్వజారోహణ ఘట్టంతో 9 రోజుల పాటు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.